హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేనైతే ఒక మంచి ప్లేస్ వచ్చేసాను. ఎక్కడ అనుకుంటున్నారా? మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. నాకు ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎక్కడ అనుకుంటున్నారా? అదేనండి, యారాడ బీచ్. ఈ ప్లేస్కి నాకు రాగానే అసలు నాకు బుర్ర పాడైపోయింది. అంత బాగుందనమాట, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పాలి. ఎందుకంటే కింద నుండి బీచ్ని చూస్తే ఎప్పుడు చూసిన నార్మల్ ఆర్కే బీచ్ లాగా అలాగే కనిపిస్తుంది అనుకున్నాను. కాకపోతే నాకు మంచి మంచి వ్యూస్ కనిపిస్తాయి అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళందరు చెప్పారు. అందుకని చెప్పి వెంటనే చాలా రిస్క్ అయినా సరే కొండ ఎక్కేసాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా ఈ కొండ పైన ఉండి అసలు వ్యూ చూస్తుంటే అసలు బుర్ర పాడ అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఈ పైకి రావడానికి నేనైతే చాలా అసలు కష్టాలు పడ్డాను అనుకోండి. ఈ పైనుండి వ్యూ చూపిస్తాను చూడండి. ఈ మంచి మంచి ప్లేస్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పగానే కష్టపడి ఎక్కేసి వీడియో తీయడం స్టార్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఎందుకంటే ఒకవైపు అంతా సముద్రం, ఆ కెరటాల చప్పుడు, గాలి సౌండ్, అసలు నేను ఇలాంటి వ్యూ చూసానని నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుందండి, చూపిస్తాను చూడండి. అది అసలు కొండకు ఆనుకొని ఆ సముద్రము చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మీరు వైజాగ్లో ఉండుంటే మాత్రం ఈ ప్లేస్ని అయితే చూడడం అస్సలు మర్చిపోకండి. మనకి ఎలా కనిపిస్తుంది అంటే మీకు కనిపిస్తుంది కదా, ఆ బీచ్ అంతా కూడా ఆకాశాన్ని అంటుకున్నట్టు, ఆ రెండు కలిసిపోయినట్టు, దాని పక్కనే ఈ కొండలు. అసలు నాకైతే బుర్ర పాడు అసలు బాగా నచ్చేసింది. ఈ వ్యూ కోసమనే చాలా కష్టపడి అయితే మాత్రం అసలు కష్టాలతో కొండ ఎక్కేసాను. నాకైతే అసలు అంత కష్టపడి వెళ్ళాను, కానీ నాకు అసలు అంత కష్టపడి వెళ్ళానా ఆ వ్యూ చూసాక అసలు ఆ బాధే అనిపించలేదు. చాలా బాగా నచ్చేసింది, కనిపిస్తుంది కదా. మీకు కింద నుండి కూడా చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఆ కెరటాల సౌండ్స్కి అసలు మనకి చాలా మంచి అనుభవం వస్తుంది. అసలు బీచ్కి వెళ్ళగానే అసలు యారాడ బీచ్ అంటే బుర్రపాడు అనిపించేసింది. మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను, మంచి వ్యూ చూడొచ్చు అని చెప్పేసి. ఇంకా నాకు చాలా బాగా నచ్చేసి వెంటనే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, మీరు మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్పి. అసలు ఇక్కడ ఎక్కువ మంది కూడా రారు అనుకుంటా, అసలు ఎవరు కూడా లేరు. మేము కొంచెం మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళాము, సో అందుకని చెప్పి అక్కడ ఎవరూ లేరు. కాకపోతే మేమే ఉన్నాము, అయినప్పటికీ వీడియో తీసేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎవరితోనైనా రావచ్చు. ఇక్కడ ఎక్కువ మంది జనాలు కూడా ఉండరు అనుకుంటా, కానీ ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఆడుకోవచ్చు, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీరు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చింటే మాత్రం నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వ్యూస్ కోసం అయితే, సారీ, ఈ లొకేషన్ కోసం అయితే మాత్రం నేను ఆ పైనుండి వ్యూ కోసం మాత్రం చాలా అంటే చాలా కష్టపడి తీసాను. ఆ కొండెక్కేసరికి చాలా ప్రాణం తోకొస్తుంది, అయినప్పటికీ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.